హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిచువల్. ఈరోజు నేను మీకు వాటర్ కలర్ ఫోటో ఎఫెక్ట్ని ఫోటోషాప్ లోపల ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ ఈ ఫోటో ఎఫెక్ట్ వచ్చేసి మీకు ఏవైనా స్పెషల్ అకేషన్స్ లోపల మీ ఫ్రెండ్స్ని విష్ చేయడానికి కానీ లేదంటే ఏదైనా ఫ్రేమ్స్కి సంబంధించి ఫొటోస్ చేసేటప్పుడు అక్కడ కూడా యూజ్ అవుతుంది. అండ్ పిహెచ్డి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఈ పిహెచ్డిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. నేను లైట్గా ఇక్కడైతే పిహెచ్డి డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను అండ్ ఫోటోషాప్ 2024 యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ నేను. సో మీకు ఇక్కడ ఫోటోషాప్ డాక్యుమెంట్ అనేది కంప్లీట్గా ఇలా ఓపెన్ అయిపోతుంది. అండ్ మీరు ఎక్కువగా అయితే కష్టపడాల్సిన అవసరం లేదు, మీకు లేయర్ ప్యాలెట్ లోపల క్లియర్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు రీప్లేస్ యువర్ ఇమేజ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, రీప్లేస్ ఇమేజ్ అని. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, మీరు ఏదైతే పిక్చర్ని రీప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారో డైరెక్ట్గా ఆ పిక్చర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసేసుకోండి. సో నేనైతే ఫోటోషాప్ లోపలికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాక మీకు కావాల్సిన రిక్వైర్డ్ సైజ్కి అయితే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోండి. జస్ట్ ఆల్ట్ హోల్డ్ చేశారనుకోండి, మనకి 4వే నుంచి ఆబ్జెక్ట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అండ్ దట్స్ ఫైన్, మీరు పెద్దగా ఇక్కడ కష్టపడి ఎడిట్ చేయాల్సింది అయితే ఏం లేదు. జస్ట్ ఫోటోని ఇలా అటాచ్ చేసుకున్నాక హియర్ యూ హ్యావ్ లైక్ ఇక్కడ మనం పర్టికులర్గా సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ యూస్ కంట్రోల్ ఎస్. సో ఆటోమేటిక్గా మనకి ఫోటో వచ్చేసి మెయిన్ డాక్యుమెంట్లో అయితే సేవ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి ప్రాపర్గా సైజు అడ్జస్ట్మెంట్స్ ఇవి కాలేదు కాబట్టి మనకి రిక్వైర్డ్ సైజ్ ఏదైనా ఉండి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ కమ్ హియర్. సో నాకు ఏంటంటే ఇది మనకి ఫోటో వచ్చేసి రైట్ సైడ్కి ఉంది కదా, నేను లెఫ్ట్ సైడ్కి అయితే టర్న్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ యూస్ కంట్రోల్ టీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఫ్లిప్ హారిజాంటల్. అండ్ మనకి ఇట్ సైడ్కి అయితే వచ్చేసింది. ఐ యూస్ కంట్రోల్ ఎస్. మళ్ళీ మనకి ఎక్కడైతే సేవ్ అవుతుంది చూసారా ఎంత బ్యూటిఫుల్గా సేవ్ అయిందో. ఈ పైన గ్యాప్ ఉంది కదా, మీకు ఏమైనా గ్యాప్స్ కింద కవర్ చేసుకోవాలి అనిపిస్తే ఇక్కడ ఉన్న ఈ ఫోటోని అయితే ఇలా పైకి తీసుకొని వచ్చేసేయండి. ఓకే, అగైన్ యూస్ కంట్రోల్ ఎస్. సో మీరు కంట్రోల్ ఎస్ కొట్టిన ప్రతిసారి ఏంటంటే ఆ డాక్యుమెంట్ అనేది వేరొక ప్లేస్లో, ఐ మీన్ ఈ పిహెచ్డిలో అయితే సేవ్ అయిపోతుంది. అండ్ దీంట్లో మీకు ఏదైనా కలర్ కరెక్షన్ కానీ అడ్జస్ట్మెంట్స్ కానీ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా. సో మీరు చూడొచ్చు ఈ అడ్జస్ట్మెంట్ లేయర్స్ నేను టర్న్ ఆఫ్ చేస్తున్నా. కంప్లీట్గా ఈ లుక్, ఈ గోల్డెన్ లుక్ ఇదంతా రావడానికి కారణమైతే ఇక్కడ ఉన్న ఈ అడ్జస్ట్మెంట్ లేయర్స్. ఇక్కడ చూడొచ్చు గ్రూప్ టర్న్ ఆఫ్ చేస్తే ఏమవుతుందో. అండ్ ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ ప్యానల్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఎక్స్పోజర్ ఉంది, మీకు రిక్వైర్డ్ ఏమైనా బ్రైట్నెస్ చేసుకోవాలనుకుంటున్నారా చుట్టూ డాక్యుమెంట్ని లేదా ఆఫ్సెట్ ఏమైనా పెంచుకుందాం అనుకుంటున్నారా అనేది బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఆల్మోస్ట్ మీరు దీంట్లోకి ఫోటో ఇన్సర్ట్ చేయగానే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ దాంతోపాటు లెవెల్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా అంతే. సో మీకు ఇంకా బ్రైట్నెస్ ఏమైనా ఎక్కువ తక్కువ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, లేదంటే మీ రిక్వైర్మెంట్ ప్రకారం ప్రతి ఒక్క థింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ డీఫాల్ట్గా చాలా వరకు ఫోటోకి ప్రాపర్ లుక్ వచ్చేంత వరకు సెట్ చేసి పెట్టి ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ వాటర్ కలర్ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది కదా, సో కంప్లీట్గా మనకి ఎఫెక్ట్ అయితే ఇక్కడ నుంచి క్రియేట్ చేసింది. అండ్ దీనికి ఇక్కడ మనకు సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే సైడ్కి ఆయిల్ పెయింట్ అటాచ్ అయింది, బ్లాక్ అండ్ వైట్ అటాచ్ అయింది, ఫిల్టర్ గ్యాలరీస్ కూడా అటాచ్ అయి ఉన్నాయి. దీంట్లో మీకు రిక్వైర్డ్ థింగ్ ఏది ఉన్నా పర్టికులర్గా ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ యూ వాంట్ ఆయిల్ పెయింట్, డబుల్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఆయిల్ పెయింట్కి సంబంధించిన ప్రతి ఒక్క సెట్టింగ్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇంకా స్మూత్నెస్ పెంచుకోవాలనుకుంటారా ఏంటి అనేది మీరు క్లియర్గా ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ప్రివ్యూ పెట్టుకున్నట్టయితే మీకు కనిపిస్తుంది, చూడండి ఒకసారి ఇంకా డెప్త్ పెరుగుతూ ఉంది. బట్ నాకైతే రిక్వైర్డ్ లేదు, మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం యూ గైస్ నీడ్ టు అడ్జస్ట్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్. ఇన్ దీంట్లో బ్లాక్ అండ్ వైట్కి సంబంధించిన ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా మీరు కలర్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఏదైనా రిక్వైర్డ్ ఉంటాయి. అండ్ సేమ్ ఫిల్టర్స్ గ్యాలరీ, మనకి ఫిల్టర్స్ గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ స్కెచింగ్ ఎఫెక్ట్ రావడానికి కారణం వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ స్కెచ్ ఎఫెక్ట్ని వాడడం వల్లనే. ఇన్ కేస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ రియల్ టైమ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అయితే ఉంది. ఈవెన్ చూసారు ఇది ఆఫ్ చేస్తుంటే ఈ ఫిల్టర్ గ్యాలరీ ఎఫెక్టే మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించింది ఇది. అండ్ హియర్ యూ హ్యావ్ బ్యాక్గ్రౌండ్, లైక్ మీకు బ్యాక్ ఎండ్ కలర్లో ఏం కావాలి ఏంటి అనేది యూ గైస్ కెన్ డిసైడ్ హియర్. సో ఇంత నీట్గా ఉండాలి బ్యాక్గ్రౌండ్ మీకు అనుకుంటే మాత్రం వైట్ కలర్ని డిసైడ్ చేసుకోండి, ఎందుకంటే మిగతా ఏ కలర్స్ పెట్టుకున్నా ఇక్కడ ప్రాపర్గా అయితే సెట్ అవ్వట్లేదు. జస్ట్ గో ఫర్ వైట్ కలర్స్. అండ్ ఫోటో ఫ్రేమ్స్ లాంటివి చేసేటప్పుడు మాత్రం పర్టికులర్గా మీకు చాలా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది ఇది. అండ్ చూద్దాం ఇది ఒక పిక్చర్ అయినా లేదంటే వేరే పిక్చర్ని కూడా ఇన్సర్ట్ చేసి చూపిస్తా అది ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ఇట్, హియర్ యూ హ్యావ్ రీప్లేస్ ఇమేజ్.
పాప్ ఉంది అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద ఫోటోషాప్ అండ్ దెన్ అడ్జస్ట్ యువర్ థింగ్స్ లైక్ మీకు ఎలా రిక్వైర్డ్ ఉందో అలా ప్రాపర్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ జస్ట్ యూస్ కంట్రోల్ ఎస్ అండ్ మనకి ఆటోమేటిక్గా చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఇక్కడున్న ఒరిజినల్ పిక్కి ఇక్కడున్న ఈ పిక్చర్కి డిఫరెంట్ చూడండి, మొత్తం పెన్సిల్ ఆర్ట్ ప్లస్ స్కెచింగ్ లాగా వాటర్ కలర్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. రిక్వైర్డ్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, PhD ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నా, డౌన్లోడ్ చేసుకోవచ్చు.